सर्वांतरव्यामि देवनि स्वरमु ఎంతో సుందరుడమ్మ తాను ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు అవలీలగానతని గుర్తింపగలనమ్మ అవలీలగానతని గుర్తింపగలనమ్మ ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను హల్లెలూయా ప్రార్థన మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మరి ఒక కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వస్తుండగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి వారి కొన్ని అనారోగ్యాలు అస్వస్థతల్ని లయపరిచి ఆర్థిక ఇబ్బందులు తొలగించి కరోనా భయం అనేది లేకుండా చేసి డెల్టా ప్లస్ను కూడా లయపరిచి ఆరోగ్యవంతులుగాను చేయమని తెగులు లేకుండా సమీపించకుండా ఏ తెగులు గుడారమును సమీపించకుండా అందరిని ముట్టి స్వస్థపరచవలసిందిగా నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి అర్జ సుభాషిణి, శ్రీమతి అర్జ వసుంధర భాస్కర్, సిద్ధు శ్రీమతి విన్నకోట కమల గారు, శ్రీమతి అర్జ సుభాషిణి గారు కృష్ణా జిల్లాలో ఎండిఓగా పనిచేస్తున్నారు. శ్రీమతి విన్నకోట కమల గారు గవర్నర్పేట సంఘానికి కాపరిగా ఉంటున్నారు. కాబట్టి వీరి పరిచర్య కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని, ముఖ్యంగా వసుంధర భాస్కర్ కొరకు ప్రత్యేకంగా ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమున మన అంశము దావీదును రాజుగా అభిషేకించుట. మొదటి సమూయేలు గ్రంథము 16:1-13 వరకు చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖించదవు? నీ కొమ్మును తైలంతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినేలా అతను నన్ను చంపునని అనగా, యెహోవా నీవు ఒక పేయను తీసుకొని పోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితిరని చెప్పి యెష్షయిని బలి అర్పణకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును.
ఎవరి పేరు నేను నీకు చెప్పేదినాను అతన్ని అభిషేకించవలన సెలవిగా సమూయేలు యెహోవా సెలవిచ్చిన చొప్పున బేత్లెహేమునకు వెళ్ళెను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగు అతడు సమాధానముగానే వచ్చితిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండిని చెప్పి యెషయని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకుము మనుషులు లక్ష్యపెట్టి వారిని యెహోవా లక్ష్యపెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై రూపం లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును యెషయా అబ్రాదామును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకోలేదన్న అప్పుడు యెషయి సమాన పిలువగా అతడు యెహోవా అతన్ని కోరుకోలేదన్న యెషయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగ అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను అందుకు సమూయేలు నీవు వాడిని పిలిపి పంపించుము అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందాము అని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోనికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవిగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేశెను నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను ఆమేన్. ఇక్కడ సమూయేలు దావీదును రాజుగా అభిషేకించే అంశము ఈ మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము ఇప్పుడు మనం చదువుకున్న 13 వచనాల్లో చూస్తున్నాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించబడిన వాడు సౌలు, కీషు కుమారుడైన సౌలును దేవుడు మొట్టమొదటి రాజుగా అభిషేకించినాడు. అతడు బెన్యామీను గోత్రికుడు. అయితే సౌలు చాలా ఎత్తరి బలంగా ఉండేవాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అతను పొందినాడు, ప్రవక్తలలో ఒకనిగా ఎంచబడ్డాడు, ప్రవచించాడు. కానీ సౌలు తన యొక్క రాజ్యమును పరిపాలించే విధానం విషయంలో ప్రారంభము నుండి కూడా అనేక తప్పటి అడుగులు వేస్తూ వచ్చాడు. సౌలు దేవునికి అసహ్యమైన, అయిష్టమైన, అనంగీకారమైన కార్యములు చేస్తూ వచ్చాడు. అతడు మరి రాజ్య విషయంలో విఫలము చెందాడు అనడానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. అయితే ముఖ్యమైన ఆధారాలు ఒకే ఒక వాక్యము బైబిల్లో చెప్పబడింది. సౌలు ఎందుకు ఫిలిస్తీన్ల చేతిలో హతమయ్యాడు అని మనం చూసినప్పుడు అతడు కర్ణపిశాచముల యుద్ధకు వెళ్ళి విచారించుట, సోద చెప్పు వారిని విచారించుట, అతడు దేవుని మీద తిరుగబడుట, దేవునికి ఇష్టం లేని బలులను అర్పించుట, దేవునికి ఇష్టం లేని కార్యములను అతడు జరిగించినందున యుద్ధములో హతుడయ్యాడు, హతమయ్యాడు అని బైబిలే సాక్ష్యం చెబుతుంది. కాబట్టి సౌలు మరి దేవునికి అయిష్టమైన పనులను చేసినాడు. అందుచేత సమూయేలు సౌలు విషయంలో చాలా దినములు ఏడ్చినాడు, అతడు దుఃఖపడుతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. అలా అనేక దినాలు సౌలును తాను అభిషేకించినందుకు గాను ఏడుస్తూనే వచ్చాడు. ఒకరోజు దేవుడు సమూయేలుతో ఏమన్నాడంటే, ఎందుకు నీవు సౌలును గురించి విచారిస్తున్నావు, ఎందుకు నీవు అభిషేకించిన
సౌలును గురించి ఎన్నాళ్ళు మట్టుకు నువ్వు దుఃఖిస్తావు? ఇప్పుడు నీవు లేచి బెత్లెహేముకు వెళ్ళాలి. అక్కడ బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుతున్నాను అన్నప్పుడు నేను ఎలా వెళ్ళగలను? నేను వెళ్ళిన సంగతి మరి రాజుకు తెలిసిపోతుంది కదా అన్నాడు. అంటే నువ్వు ఒక బలిని అర్పిస్తున్నాను అనే సాకుతో నువ్వు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వారందరిని పిలిపించు, వారందరూ వస్తారు. అప్పుడు నువ్వు ఎవరిని అభిషేకించాలో రాజుగా నేను నీకు తెలియజేస్తాను. ఆ వ్యక్తిని నీవు సౌలునకు ప్రతిగా రాజుగా అభిషేకించు అని దేవుడు సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు లేచి దేవుడు తనతో చెప్పిన విధంగా, అయితే నీవు బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు దేవునికి బలి అర్పించుచున్నాను అన్న సాగుతో నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు సమూయేలు లేచి బెత్లెహేము వెళ్ళి ఉన్నాడు. అతడు వెళ్ళేటప్పుడు ఒక పేయను తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఆ ఊరి వారందరూ నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని సమూయేలును ప్రశ్నించారు. అందుకు సమూయేలు, నేను సమాధానముగానే వచ్చుచున్నాను, మీరందరూ నాతో కూడా బలి అర్పించడానికి మరి శుద్ధులై సిద్ధపడి రండి అని వారిని అందరినీ ఆహ్వానించాడు. అలాగే యెషయాని అతని కుమారులను కూడా సమూయేలు ఆహ్వానించినాడు. అప్పుడు వారందరూ శుద్ధి చేసుకొని సమూయేలు అర్పించే బలినొద్దకు వచ్చి ఉన్నారు. సమూయేలు యెషయాతో, నీ కుమారులందరినీ ఈ బలి అర్పణనొద్దకు పిలిపించుము అని చెప్పినప్పుడు యెషయా తన కుమారులలో ఏడుగురిని అక్కడకు పిలిపించినాడు. మొట్టమొదటిగా సమూయేలు అమ్మీనాదాబును చూసినప్పుడు, యెహోవా కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి అతన్ని అభిషేకించబోయినాడు. అయితే దేవుడు ఇతన్ని కోరుకోలేదని చెప్పినాడు. రెండవదిగా ఏలియాబును చూచి, యెహోవా కోరుకున్నవాడు ఇతడే అని అతన్ని అభిషేకించబోయినప్పుడు, నేను ఇతన్ని కోరుకోలేదని దేవుడు చెప్పినాడు. ఏలియాబు చూసినట్లయితే అతడి రూపస్సి ఎత్తరి, అందరికంటే బలముగా ఉన్నాడు, బలాఢ్యుడిగా ఉన్నాడు. అతని రూపమును ఎత్తును చూసిన సమూయేలు ఇతనే రాజుగా అభిషేకించబోతాడని చెప్పి తైలము తీసుకుని వెళ్ళినప్పుడు, కాదు కాదు ఇతను కాదు అని దేవుడు చెప్పినాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మనుష్యులు పై రూపమును చూచుదురు కానీ మీ దేవుడైన యెహోవా మనిషిని ఆంతర్యమును లక్ష్యపెట్టును. ఇంకా సమూయేలు చెప్తున్నాడు, పిలిపించు నీ కుమారులందరినీ అని చెప్పినప్పుడు మూడవదిగా షమ్మాను పిలిపించినాడు. అతడు కూడా రూపసి సౌందర్యముగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, బలముగా ఉన్నాడు, ఇతడేనా అన్నప్పుడు, ఇతను కూడా కాదు. అలాగూ ఏడుగురిని పిలిపించినాడు. ఏడుగురిలో ఎవరిని కూడా దేవుడు ఇతను కాదంటే ఇతను కాదు అని ఏడుగురిని కూడా దేవుడు ఆ రీతిగా కాదంటే కాదన్నాడు. మరి ఎవరయ్యా, ఎవరో అన్నప్పుడు, ఇంకా నీ కుమారులు వీళ్ళేనా, వీళ్ళు తప్ప ఇంకా నీకు వేరే కుమారులు లేరా అన్నప్పుడు, అయ్యా ఉన్నాడు, కడసారి వాడు ఒకడున్నాడు, అతడు గొర్రెలను తోలుకొని వెళ్ళాడు, పిలిపిస్తాను అని చెప్పి అతన్ని పిలిపించాడు. అతడు వస్తున్నప్పుడు యెషయా వెళ్ళి అతన్ని తోడుకొని వచ్చాడు. అతడు వీధి బయట ఉండగానే గుమ్మములో అతని గురించి బైబిల్ అంటుంది, అతడు రూపసి సౌందర్యవంతుడు, ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు. దావీదు లోపలికి తోడుకొని వస్తున్నాడు యెషయా. ఎప్పుడైతే దావీదు లోపలికి వస్తూ ఉన్నాడో సమూయేలుతో దేవునాత్మ చెప్పినాడు, నీవు లేచి త్వరపడి నీ తైలమును తీసుకొని ఇతన్ని అభిషేకించు, నేను కోరుకున్న మనుషుడు ఇతడే,
ఇతడు దేవుని యొక్క హృదయానుసారమైన మనుషుడు, ఇతడు దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చువాడు, దేవుని చిత్తమును నెరవేర్చువాడని దేవుడు సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు లేచి దావీదును రాజుగా అభిషేకించినాడు. అయితే ఈ యొక్క మరి మనము చెప్పుకున్నటువంటి ఈ భాగములో మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిగా సమూయేలు అనగా అనే మాటకు దేవుని యొద్ద నుండి అడిగి పొందువాడు అని అర్థము. సమూయేలు అన్నా కుమారుడు, పిల్లలు లేని సమయంలో అన్నా దేవుని ప్రార్థించి ఆమె గర్భము ధరించింది. ఏలీ వలన ఆమె యెహోవాకు మొక్కుకొని వరము పొంది ఆమె గర్భమును ధరించింది. ఏలీ షిలోహులో ప్రధాన యాజకుడుగా ఉన్న సమయంలో ఈమె దేవునికి మొక్కుకొని నాకు కుమారుణ్ణి ఇచ్చినట్లయితే అతనిని నీ మందిరానికే సేవకే ప్రతిష్ఠిస్తాను అని మొక్కుబడి చేసింది. దేవుడు ఆమె గర్భం తెరిచాడు, అతనికి సమూయేలు అనే పేరు పెట్టింది. అతడు పాలు విడిచినప్పుడు మూడవ ఏట తీసుకొని వచ్చి షిలోహు మందిరం దగ్గర ఏలీకి అప్పగించి వెళ్ళిపోయింది. అయ్యా, నేను 3 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చాను, మరి అప్పుడు నేను పిల్లలు లేని దాన్ని, మీరు ప్రార్థించారు, ఇగో దేవుడి బిడ్డనిచ్చాడు, నాకు ఒక కుమారునిచ్చినట్లయితే అతను నీకే సమర్పిస్తానని చెప్పాను వెళ్ళాను కదా, ఇదిగో దేవుడు నాకు ఈ కుమారునిచ్చాడు, ఇతను నీ మందిరంలో పరిచర్య చేయించుకో అని చెప్పి ఆ కుమారుణ్ణి షిలోహు మందిరంలో ఏలీ దగ్గర విడిచిపెట్టి అన్న వెళ్ళిపోయింది. నాట నుండి సమూయేలు ఏలీనొద్ద పరిచర్య చేస్తున్నాడు షిలోహు మందిరంలో. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చూసినప్పుడు దేవుడైన యెహోవా సమూయేలును పిలుస్తున్నాడు. దీపము ఆరిపోక మునుపు దేవుడైన యెహోవా సమూయేలును పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలిచినాడు. లేచి వెళ్ళి ఏలీని కలుసుకొని, మీరు నన్ను పిలిచారా? లేదు నాయన, నేను పిలవలేదు, వెళ్ళి పడుకోమను. మళ్ళీ 2వసారి దేవుని స్వరము సమూయేలు సమూయేలు అని పిలుస్తుంది. మళ్ళీ వెళ్ళి అయా మీరు నన్ను పిలిచారా అని అడిగినాడు. లేదు నాయన, పిలవలేదు, వెళ్ళి పడుకోమను. 3వసారి దేవుని స్వరము సమూయేలు సమూయేలు అని పిలుస్తుంది. ఈసారి ఏలీకి అనుమానం వచ్చింది. ఈసారి ఎవరైనా నిన్ను పిలిచినట్లయితే చిత్తము నిదాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్మని చెప్పాలి. అప్పుడు దేవుడు నిన్ను ఎందుకు పిలిచినాడో ఆ విషయాన్ని నీకు బయలుపరుస్తాడు అని చెప్పినాడు. అందుకు 3వసారి పిలిచినాడు దేవుడు. 3వసారి పిలిచినప్పుడు సమూయేలు, చిత్తము నిదాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వండి అని చెప్పినప్పుడు దేవుడు భవిష్యత్తులో ఈ షిలోహు మందిరం ఏం కాబోతుంది, ఏలీ కుటుంబం ఏం కాబోతుంది, అతని కుమారులు భయంకరులై అపవిత్రులై దేవుని మాట మీద తిరుగుబాటు చేసి దేవునికి అసహ్యమైన పనులు చేస్తున్నారు, బలి అర్పించడానికి వచ్చిన వారి యొక్క బలిని ముందే వాళ్ళు తీసుకొని మిగతాది దేవునికి ఇస్తున్నారు, 2వది అక్కడికి వచ్చే స్త్రీలను చెరబడుతున్నారు, అలా దేవునికి అసహ్యమైన పనులు చేస్తున్నారు. అంచేత దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. రేపటి దినమున షిలోహులో గొప్ప ఘోష పుట్టబోతుంది. అతని కుమారులైన ఓపిన ఫీనిహాసులను నేను లయపరచబోతున్నాను. అతని కోడండ్రు అతనితో సహా ఈ కుటుంబాన్ని నిర్మూలన చేయబోతున్నాను అని సమూయేలుకు సెలవిచ్చినాడు. అయితే తెల్లవారింది, ఏలీ వచ్చినాడు సమూయేలు దగ్గరికి. రాత్రి నీతో దేవుడు ఏం చెప్పినాడో దాచిపెట్టక నాతో చెప్పాలి, లేదా యెహోవా ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు సమూయేలు రాత్రి దేవుడు తనకు బయలుపరిచిన విషయాన్ని అంతటిని
ఏలీతో చెప్పినాడు. తెల్లవారింది ఫిలిస్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఒక వర్తమానం వచ్చింది, మీ కుమారులైన హోప్నె ఫీనెహాసులు ఇద్దరు యుద్ధములో మరణించినారు అనే వర్తమానం వచ్చింది. ఆ వార్త వింటూనే ఫీనెహాసు భార్య గుమ్మము దగ్గర వాకిలి ఊడ్చుచు ఆమె గర్భిణీగా ఉంది, అక్కడే పడిపోయింది. పడిపోతూ ప్రాణాలు విడిచింది. ప్రాణాలు విడుస్తూ ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి ఈకాబోదు అనే పేరు పెట్టింది. ఈకాబోదు అనగా ప్రభావము పోయెను, అనగా ప్రభావం ఇశ్రాయేలీయుల నుండి తొలగిపోయింది. ఆ తర్వాత ఏలీ ఆ వార్త వింటూనే గోపురం మీద నుండి పడి ప్రాణాలు విడిచాడు. ఆ రోజున ఏలీ ఇద్దరు కుమారులు, ఏలీ కోడలు, ఏలీతో సహా అందరూ మరణించినారు. ఇప్పుడు సమూయేలు ఆ షిలోహు మందిరానికి ప్రధాన యాజకుడయ్యాడు. సమూయేలు 4 పరిచర్యలు నిర్వహించినాడు. 1, అతడు న్యాయాధిపతిగా ఉన్నాడు. 2, ప్రవక్తగా ఉన్నాడు. 3, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. 4, అతడు దీర్ఘదర్శిగా ఉన్నాడు. కాబట్టి సమూయేలు నిర్వహించినన్ని ఆ విధులు ఎవరూ నిర్వర్తించలేదు. సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక మాదిరిగా జీవించినాడు. ఒకరోజు సమూయేలు ఇశ్రాయేలును పిలిచి అంటున్నాడు, ఇదిగో నేను నా కుమారులు మీ మధ్యలో ఉన్నాము, మేమెవరి దగ్గరైనా లంచాలు పుచ్చుకొనలేదు, మేమెవరి సొమ్ము అన్యాయంగా అపహరించలేదు, అలా మేము చేసినట్లయితే దేవుడే మీకు సాక్షి, నేను మీ నిమిత్తము యెహోవాకు ఎదుట ప్రార్థన చేయటం మానినేడలా నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడినగదును అని చెప్పి సమూయేలు ఆ దినమున ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు ఆకాశములను గొప్ప ఉరుములు మెరుపులు ప్రచండ వర్షము భూమి మీద కొమ్మరించబడిందని మనం చూస్తున్నాం. సమూయేలు అనగా ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, ఒక దీర్ఘదర్శి, ఒక ప్రధాన యాజకుడు, ఒక న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తూ వచ్చాడు. ఇన్ని విధులు నిర్వర్తించిన యవని యొద్ లంచములు పుచ్చుకున్నట్టు కానీ అన్యాయంగా ఏమైనా తీసుకున్నట్టు కానీ సమూయేలు చేయలేదు. అలాంటి సమూయేలు మాకు ఒక రాజు కావాలని ఇశ్రాయేలు కోరినప్పుడు సౌలును రాజుగా కీషు కుమారుడైన సౌలును బెన్యామీను వంశస్థుడు 6 అడుగుల ఎత్తుగలవాడు సౌలును అభిషేకించాడు. సమూయేలు దేవుని మాట వినక దేవుని మాట మీద తిరగబడి దేవునికి ఇష్టమైన పనులు కర్ణ పిశాచములను విచారించుట, సోద చెప్పు వారిని విచారించుట, దయ్యముల యొద్దకు వెళ్ళుట మొదలగు దేవునికి అయిష్టమైన పనులను అతడు జరిగించినందున అతడు యుద్ధములో హతమయ్యాడు. కాబట్టి అతని కుమారులు మంచివారైనా దేవుడు వారిని కూడా ఉంచలేదు. యోనాతాను కొంచెం మంచివాడు, భయభక్తులు గలవాడు, ప్రేమ గలవాడు దావీదంటే, కానీ యోనాతాను కూడా దేవుడు ఉంచలేదు. ఒకే దినమున సౌలు అతని కుమారులు యుద్ధములో హతమయ్యారు. అప్పుడు సౌలును అభిషేకించినందుకు సమూయేలు దుఃఖపడుతూ వచ్చాడు. ఇప్పుడు మనం చూసిన సందర్భం దుఃఖపడుతున్నవాడిని దేవుడు లేపాడు. నువ్వు లేచి యెష ఇంటికి వెళ్ళు, అతని కుమారులందరినీ బలికి పిలిపించు, ఒక్కొక్కరిని పిలిపించు, నేను ఎవరిని అభిషేకించుకోవాలో అభిషేకించుకుంటాను, నువ్వు అతన్ని అభిషేకించు తైలముతో అని చెప్పినప్పుడు అతని 7 కుమారులను పిలిచాడు. ఏలియాబు, అమ్మినాబాదు, షమ్మ, ఇంకా అతని కుమారులను పిలిచినప్పుడు వారిలో ఎవరిని దేవుడు కోరుకొనలేదు. అయితే దావీదు ఆఖరివాడు 8వ వాడు, అతడు వచ్చినప్పుడు దేవుని ఆత్మ అంటుంది, నువ్వు త్వరపడి లేచి వెళ్ళి యస్ దావీదు కుమారు దావీదు మీద తైలమును కుమ్మరించు. మరి దావీదు చక్కనివాడు, ఎర్రనివాడు, చక్కని నేత్రము గలవాడు, సౌందర్యం ఉన్నాడు. మరి బాలుడు ఒక 15-16 సంవత్సరాలు ఉంటాయేమనుకుంటున్నాను. మరి అలాంటి బాలుణ్ణి దేవుడు రాజుగా
అభిషేకించాడు అంటే మరి దేవుని సంకల్పము దావీదు ఎడల ఏ విధముగా ఉన్నదో మరి ఇక్కడ మనం చూడవచ్చు. ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించినప్పుడు అతని పైరూపమును లక్ష్యపెట్టేవాడు కాదు. యెహోవా హృదయమును లక్ష్యపెట్టేవాడు. అతని రూపము ఎత్తు దేవునికి అవసరం లేదు. అందుకనే దేవుని వాక్యం అంటున్నది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరించవు. కాబట్టి దేవుడు చేసే కార్యములు అవి ఆశ్చర్యములు, అవి ఏనాడు ఎవరు ఊహించలేరు. కాబట్టి అలాంటి అగమ్య గోచరమైన జ్ఞానము దేవుని యొద్ద ఉన్నది. కాబట్టి దేవుడు రాజుగా అభిషేకించినప్పుడు అటువంటి వ్యక్తిని దేవుడు కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి గొర్రెల కాపరిగా ఉన్న దావీదు, ద షెపర్డ్స్ కింగ్, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు అభిషేకించినాడు. దావీదు సితారా వాయిస్తే సౌలునకు పట్టిన దురాత్మ విడిచిపోయేది. దావీదు బాల్యములోనే ఒక ఎలుగు బొంటిని చంపినాడు. దావీదు బాల్యములోనే ఒక సింహమును చంపినాడు. అందుకనే సౌలుతో అంటున్నాడు, సింహముల నోట నుండి, ఎలుగు బొంట్ల నోట నుండి నన్ను తప్పించిన నా దేవుడు ఈ గొల్యాతు చేతిలో నుండి విడిపించలేడా? యుద్ధము యెహోవాదే అంటూ ఉన్నాడు. మరి గొల్యాతు 9 అడుగులున్నాడు. అటువంటి వారితో యుద్ధానికి దిగాడు లోయలో. అతని చేతిలో కత్తి లేదు, డాలు లేదు, ఈట లేదు, కర్ర లేదు, కానీ ఒకే ఒక ఆయుధం ముందు ఒడిసెల 5 రాళ్ళు, చిన్న రాళ్ళు ఏరుకున్నాడు. ఆ రాయి తిప్పి గొల్యాతు మీదకి విసిరినప్పుడు అతను బోర్ల పడినాడు. అతని కత్తి తీసుకుని అతని తలను వధించి ఛేదించినాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు అన్నారు, సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు హతము చేసిరి. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వాక్యము వారి హృదయాల్లో ఫలించుటకును, వారి యొక్క జీవితాల్లో అయినా వారికి వర్ధిల్ల చేయుటకును, మీ వాక్యము ద్వారా అభిషేకించుటకు, వారిని వారి యొక్క రుగ్మతలను విడిపించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధనామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. సాతాను శక్తులకు నిత్యనాశనం యేసు నామమునకి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. మీ ప్రేమపూర్వక విరాళాలు దేవుని పరిచర్య కొరకు మా కింద ఉన్న బ్యాంక్ అకౌంట్లో ద్వారా పంపించండి. ఈ పరిచర్యను ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక ఈ కరోనా సమయంలో. ఆమేన్.